మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. అతీంద్రియ శక్తులకు ఆకర్షితులయ్యే వ్యక్తిగా ఉన్నారా? చాలామంది వ్యక్తులు పారానార్మల్తో ఎన్కౌంటర్ను నివారించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ రహస్యమైన తెలియని వారి చుట్టూ ఉన్న అడ్రినాలిన్ రష్ను చురుకుగా వెతకడానికి మనలో గణనీయమైన సంఖ్యలో కూడా ఉన్నారు. దయ్యాలు మరియు ఆత్మల ఉనికి గురించి శతాబ్దాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ మనం తీసుకునే ముగింపులు మన స్వంత అనుభవాల నుండి మాత్రమే. భారతదేశంలోని హాంటెడ్ ప్రదేశాల జాబితా చాలా పెద్దది. ప్రతి ఒక్కటి చిల్లింగ్ చరిత్ర లేదా జానపద కథలతో ముడిపడి ఉంది. వాటిలో పాడుబడిన కోటలు, నిర్జన గ్రామాలు, మూసి ఉన్న గనులు మరియు భయానక హోటళ్ల నుండి న్యాయస్థాన గదులు మరియు పాఠశాలలు వంటి అసంభవ స్థలాల వరకు అన్నీ ఉన్నాయి. మీరు సరిహద్దులను అధిగమించి అతీంద్రియ శక్తులను వెతకాలనుకుంటే అన్ని విధాలుగా తప్పక సందర్శించాల్సిన భారతదేశంలోని కొన్ని భయానక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలోని టాప్ 10 హాంటెడ్ ప్రదేశాలు. 1, బంగర్కోట, రాజస్థాన్. 2, కులధార గ్రామం, రాజస్థాన్. 3, హిల్ కర్సోంగ్, పశ్చిమ బెంగాల్. 4, డుమాస్ బీచ్, గుజరాత్. 5, జటింగా, అస్సాం. 1, బంగార్కోట, రాజస్థాన్. అల్వార్ ప్రాంతంలో ఉన్న జనావాసాలు లేని పట్టణం భాంగర్ ఊహించదగిన ప్రదేశాలలో ఒకటి, మరియు ఇది భారతదేశంలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా ఏకగ్రీవంగా పరిగణించబడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. భారత పురావస్తు శాఖ కూడా చీకటి పడిన తర్వాత భాంగర్ కోటలోకి ప్రవేశించకుండా చట్టబద్ధంగా నిషేధించింది. పురాణాల ప్రకారం 16వ శతాబ్దంలో సింగియా అనే తాంత్రికుడు భాంగర్లోని అందమైన యువరాణి రత్నావతితో ప్రేమలో పడ్డాడు. మరియు అది నిస్సహాయ మ్యాచ్ అని తెలుసుకుని ఆమెను రమ్మని, తన మాయాజాలాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే యువరాణి అతని ప్రణాళికలను బయటపెట్టింది మరియు అతనికి మరణ శిక్ష విధించింది. తన మరణానికి ముందు సంఘటనల పరిణామంతో కోపంతో అతను రాజభవనాన్ని నాశనం చేయాలని మరియు పట్టణం పైకప్పు లేకుండా మరియు ఎప్పటికీ దయనీయంగా ఉండాలని శపించాడు. చీకటి పడిన తర్వాత కోటలోకి వెళ్ళేవారు తిరిగి రాలేరని సమీపంలోని స్థానికులు నమ్ముతారు. కాబట్టి మీ స్వంత ప్రమాదంలో సందర్శించండి. 2, కుల్దారా గ్రామం, రాజస్థాన్. రాజస్థాన్ ఖచ్చితంగా నిర్జనమైన దెయ్యాల గ్రామాలు మరియు పట్టణాల ఎంపికను కలిగి ఉంది. కులధారా గ్రామం జైసల్మేర్ సమీపంలో ఉంది మరియు నిజానికి పలివాల్ బ్రాహ్మణులు నివసించేవారు. 1825లో కుల్ధారా గ్రామస్తులందరూ, అలాగే 83 సమీపంలోని ఇతర గ్రామాలు గాలిలో అదృశ్యమయ్యారని, వారి ఆచూకీ ఏ జాడను వదిలిపెట్టలేదని ఈ కథ చెబుతుంది. రాష్ట్ర మంత్రి గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడని, తనకు పెళ్లి చేయకుంటే ఊరందరికీ భారీగా పన్నులు వేస్తానని బెదిరించాడని సమాచారం. అమ్మాయి గౌరవాన్ని కాపాడటానికి కుల్హారా మరియు చుట్టుపక్కల ప్రాంతాల అధిపతి తమ గ్రామాలను విడిచిపెట్టి భూమిని శాశ్వతంగా ఖాళీగా ఉండమని శపించాడు. 3, డౌహిల్, కుర్సియోంగ్, పశ్చిమ బెంగాల్. డార్జిలింగ్లోని కుర్సియోంగ్లోని విక్టోరియా బాయ్స్ హై స్కూల్ మరియు డౌహిల్ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ హాలులో ప్రతిధ్వనించే అడుగుల చప్పుడు వినబడే అనేక ఆత్మల నివాసంగా నమ్ముతారు. పాఠశాలల చుట్టుపక్కల ఉన్న కలపలో లెక్కలేనన్ని హత్య చేయబడిన మృతదేహాలు కనుగొనబడ్డాయి మరియు అనేక మంది స్థానికులు మరియు పర్యాటకులు ఒక తలలేని బాలుడు అడవుల్లోకి అదృశ్యమయ్యాడని నివేదిస్తున్నారు. 4, డుమాస్ బీచ్, గుజరాత్. అరేబియా సముద్ర తీరంలో గుజరాత్లోని డుమాస్ బీచ్లోని నల్లటి ఇసుక అనేక సంవత్సరాలుగా అనేక రహస్యాలతో ముడిపడి ఉంది. బీచ్ హిందువుల శ్మశాన వాటికగా ఉండేది మరియు చాలామంది చంచలమైన ఆత్మలు సందర్శకులను అర్ధరాత్రి షికారు చేస్తూ మరియు సముద్రం వైపు తిరిగి ఒడ్డుకు తిరిగి రావాలని పిలుస్తాయని నమ్ముతారు. చనిపోయిన వారి గొంతులను పట్టించుకోని వారు శాశ్వతంగా నీటిలో అదృశ్యమవుతారని నివేదికలు ఉన్నాయి. ఈ బీచ్ ఖచ్చితంగా మూర్చపోయేవారికి కాదు. 5, జటింగా, అస్సాం. 2500 జనాభా కలిగిన ఈ చిన్న గ్రామం ప్రపంచంలోని అత్యంత అస్పష్టమైన దృగ్విషయాలలో ఒకటి. అవి పునరావృతమయ్యే సామూహిక పక్షుల ఆత్మహత్యలు. శతాబ్దాలుగా స్థానిక మరియు వలస పక్షులు సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో చంద్రుడు లేని రాత్రుల్లో ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే పెద్ద సంఖ్యలో నేలపైకి వస్తాయి. అటువంటి నమూనాలో పక్షులు ఆకాశం నుండి చనిపోవడానికి
ఎటువంటి సహేతుకమైన సమర్థనను కనుగొనలేని శాస్త్రవేత్తలను ఇది కలవరపెట్టింది. మరియు కనీసం చెప్పడం చాలా కలవరపెడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.